తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకొని అనేక రంగాలైన అనేక రకాలైనటువంటి అభాండాలు, అభూత కల్పనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఆపాదించడం జరిగింది. అయితే మేము అనేక సందర్భాలలో చెప్పాం, శ్రీధర్ రెడ్డి చేసేటువంటి ఆరోపణలన్నీ అవాస్తవం. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడూ ఈ ప్రభుత్వం చేయదు, జరగదు. కాబట్టి జరగనటువంటి దాన్ని జరిగినట్లుగా చిత్రీకరించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకొని వెళ్ళేందుకు ఒక ఆలోచన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లి వెళ్ళాలనేటువంటి నిర్ణయం. అందులో భాగంగా ఈ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానివల్ల నా మనసు గాయపడింది, నన్ను నమ్మలేదు అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏ వ్యక్తి అయితే ఫోన్ ట్యాపింగ్కి నువ్వు చెప్పావో ఆ వ్యక్తే రామశివారెడ్డి నిన్న స్పష్టంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు శ్రీధర్ రెడ్డికి జరిగినటువంటి సంభాషణలో నేను రికార్డ్ చేశాను, ఆటోమేటిక్గా నా ఫోన్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది, దానికి సంబంధించి కాంట్రాక్టర్ల మధ్య ఏదో చర్చ వచ్చినప్పుడు దాన్ని నేను పంపించాను, ఇది తిరిగి ఇంత పెద్దది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాకా వెళ్తుందని చెప్పి నేను ఊహించలేదు, నేనేదో నమ్మి పంపించినటువంటి దాన్ని నన్ను మధ్యలో ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం, నా ద్వారా నేను చేసినటువంటి దీనికి ప్రభుత్వానికి ఆపాదించేటువంటి పరిస్థితి ఏర్పడిందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు జరుగుతున్నదల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి శ్రీధర్ రెడ్డి సిద్ధపడుతున్నాడు. కొన్ని అనుకూలమైనటువంటి పచ్చ మీడియా దానికి వంతపాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను వాళ్ళకి లేఖ రాస్తాను, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను, అమిత్ షాకి లేఖ రాస్తాను, ఇదిగో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాను అనేటువంటిది కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి నువ్వు లేఖ రాసినంత మాత్రాన నువ్వు చెప్పినట్టుగా నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. నీ ఫోన్ నీ దగ్గర ఉంది, నీ ఫోన్లో ఉండేటువంటి ఆడియో రికార్డింగ్ నీ దగ్గర ఉంది, నీ ఫోన్ ఇవ్వవు, నీ ఆడియో రికార్డింగ్ ఇవ్వవు, నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి గొడవ చేస్తావు, లేదు నువ్వు కోర్టుకు వెళితే కోర్టు వెంటనే నీ